నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆ సకల గుణాభిరాముని మదిలో తలంచి మన ప్రయాణం ప్రారంభిస్తాం. రామనామాన్ని స్మరించినంతనే మనసు రంజిల్లుతుందని ఎందరో భక్తాగ్రేశ్వరులు అనుభవించి చెప్పారు. అమ్మా సీతమ్మ అన్న నామోచ్చరణంతో మనసు తేలికవుతుంది. సకల దుఃఖాలకు నిలయమైన మనసును నియంత్రించవచ్చు. అలాంటి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నంచర్ల గ్రామంలో శోభాయమానంగా అలరారుతోంది. పురాతనంగా కాలానికి కాల గమనానికి దర్పణంగా నిలిచి ఉంది ఈ సీతారామచంద్ర స్వామి ఆలయం. తరతరాలుగా ఇక్కడి ప్రజలచే పూజలందుకుంటూ మోక్షదాయకునిగా అలరారుతున్న ఆలయాన్ని, శ్రీరామచంద్రుని దివ్య ధామాన్ని దర్శించుకుందాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, సమస్త కళ్యాణకారకుడు, ధర్మరక్షకుడు. త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుని అవతారంగా వెలసిన శ్రీరాముని సత్యవాక్ పరిపాలన, ధర్మనిష్ట, మానవీయ సంబంధాలను త్రికరణశుద్ధిగా ఆచరించి చాటి చెప్పిన సగుణ స్వరూపం సర్వదా స్మరణీయం, పూజనీయం. అందుకే యుగాలు మారినా, తరాలు నిరంతర వాహినిలా గతించినా నేటికీ ఆ స్వామి చూపిన మార్గం ఆచరణీయం. శ్రీరాముని కంటే ముందు తరాల్లో సూర్యవంశరాజులు, మహనీయులు ఎందరున్నా శ్రీరామచంద్రమూర్తి ఖ్యాతి లోకవిదితం. ఆ స్వామి ఆలయాలలో ఒకటైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం కడు శోభాయమానం. జగిత్యాల జిల్లా నంచర్లలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సుందర దృశ్యాలు మది మదిలో భక్తి తరంగాలను మేల్కొలుపుతాయి. సప్తవర్ణ శోభితంగా వెలుగొందే ముఖద్వార అందాలు శోభాయమానంగా గోచరిస్తాయి. శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సైతంగా కోదండాన్ని ధరించిన శ్రీరాముని దర్శనం చేసుకుని భక్తులు ఆలయంలోకి అడుగెడతారు. సింహద్వారం దాటగానే ఆలయ గోపురం స్వర్ణశోభితంగా దర్శనమిస్తుంది. గోపుర పైభాగాన అందాల రాముని సుందర దర్శనం సతీ సోదర సమేతంగా కనులకు విందు చేస్తుంది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి గర్భాలయంలో సీతారాములు, స్వామికి కుడివైపున శ్రీ లక్ష్మణ స్వామి, స్వామికి ఎడమవైపున భరత శత్రుఘ్నులు, ఎదురుగా శ్రీరామ భక్త హనుమాన్, పురాతన శ్రీమూర్తులు దర్శనమిస్తారు. ఆ స్వామివార్లకు జరిగే విశేష పూజలు, అర్చనలు, ఉత్సవాలు, ఊరేగింపుల వివరాలను తిలకిద్దాం. గర్భాలయంలో వేంచేసిన శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల శ్రీమూర్తులు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఆలయంలో శ్రీరామచంద్రస్వామి శ్రీమూర్తికి పైభాగాన దశావతారాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అలాగే శ్రీరాముని అనుంగు సోదరులైన లక్ష్మణ, భరత శత్రుఘ్నుల శ్రీమూర్తులు కూడా ఇక్కడ గోచరిస్తాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆ లోక కళ్యాణ మూర్తులకు జరిగే పంచామృత అభిషేకాలు ఎంతో భక్తియుతంగా, ఘనంగా నిర్వహిస్తారు. ఆ అభిషేక వేడుకలను మనము దర్శించి తరిద్దాం. ఆ స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో జరిపే అభిషేక వేడుకలు కడు రమణీయంగా గోచరిస్తాయి. ఆ సుందర సన్నివేశాలను తిలకించడానికి మహిళా, పురుష భక్తులు స్వామి ముందు బారులు తీరి వేచి చూస్తారు.
పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార అనే కలియుగ అమృత పదార్థాలతో పంచామృతాభిషేకాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పసుపు, కుంకుమ ద్రవ్యాలు, వివిధ పండ్లరసాలతో అభిషేకాలు రాములవారికి, సీతామాతకు, లక్ష్మణస్వామికి, శ్రీ ఆంజనేయ స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో శాశ్వక్తంగా నిర్వహిస్తారు. అనంతరం పుష్పమాలికలు, పట్టువస్త్రాలు, చందనాది సుగంధ ద్రవ్యాలతో అలంకరించి వేదమంత్రయుక్తంగా పుష్పార్చన చేస్తారు. ధూపం, దీపం, వింజామర సేవలు చేసి మహాకర్పూర మంగళహారతులు స్వామికి నివేదిస్తారు. అనంతరం స్వామి తీర్థప్రసాదాన్ని, మంగళహారతిని సభక్తికంగా విచ్చేసిన భక్తులకు అందిస్తారు. నంచర్ల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణ శైలి ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. పూర్తి రాతి కట్టడంగా నిర్మించిన ఈ పురాతన ఆలయంలో నెలకొన్న ఇతర ఆలయాల అందాలను దర్శిద్దాం. ఆలయ నిర్మాణం కాకతీయుల కాలం నాటిదిగా గోచరిస్తోంది. ఆలయంలో నెలకొల్పిన ఉత్సవ విగ్రహాలు సైతం అతి పురాతనమైనవిగా అర్చక స్వాములు చెబుతున్నారు. శిల్పకళ అప్పటిది కాకతీయులది, ఆ కాకతీయుల వంశం అప్పటిది. కాకతీయులు ఎక్కడైనా శివాలయాలు కట్టేవారు, కాకపోతే ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, భరతుడు, లక్ష్మణుడు, శతాయుడు, కృష్ణుడు, బలరాముడు, అమ్మవారు లక్ష్మీదేవి, ఇలా అన్ని విగ్రహాలు ఆ కాకతీయుల అప్పటి విగ్రహాలు. నంచెల్ల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఉపాలయాలు సుందర గోపురాలతో ప్రత్యేకంగా గోచరిస్తాయి. నంచెల్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామికి నిర్మించిన ప్రత్యేక మందిరం అష్టభుజ ఆకారంలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఘంటానాదం చేస్తూ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుని మోదక ప్రియునికి ప్రియమైన గుంజిళ్లు తీసి ప్రార్థిస్తారు భక్తులు. బారులు తీరిన భక్తులకు మంగళహారతి, మంత్రాక్షతలు, స్వామివారి మంగళాశీసులను అందిస్తారు అర్చక స్వాములు. ఆంజనేయ మతిపాటలాననం, కాంచనాద్రి కమనీయ విగ్రహం, పారిజాత తరుమూల వాసినం, భావయామి పవమాన నందనం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, భాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమత రాక్షసాంతకం, రామాయణ ఇతిహాసంలో శ్రీరాముని తర్వాత మహావీరునిగా ప్రకృతమయ్యే స్వామి హనుమ, శ్రీరామ కార్యసిద్ధికై అవతరించిన స్వామి, ముకుళిత హస్తాలతో దాస్యభక్తి నిండిన వదనంతో ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ కన్నుల్లో ఆనంద బాష్పాలు నిండిన వదనంతో దర్శనమిచ్చే స్వామి శ్రీ ఆంజనేయ స్వామి. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నంచెల్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ స్వామి మందిరం ప్రత్యేకంగా కనిపిస్తుంది. స్వామికి కర్పూర మంగళహారతులు సమర్పించి అర్చించి ఆర్తితో వేడుకుంటారు భక్తులు. అటు తర్వాత స్వామి తీర్థప్రసాద వితరణ చేసి శ్రీ ఆంజనేయస్వామి కృపకు పాత్రులవుతారు. నంచెల్ల సీతారామచంద్రస్వామి ఆలయంలో మరో ప్రధాన ఉపాలయం శ్రీకృష్ణ బలరామ మందిరం. వేణుగాన లోలుడు శ్రీకృష్ణుడు పిల్లన క్రోవుని చేతబూని దర్శనమిస్తారిక్కడ. బలరాముని ఆయుధమైన నాగలి లేక హలాయుధం ప్రత్యేకంగా కనిపిస్తుంది. విశాల ప్రాంగణంలో నెలకొన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నవగ్రహ మండపం మరో దర్శనీయమైన ప్రదేశం. ఆదిత్యాయ చ సోమాయ, మంగళాయ బుధాయ చ, గురుశుక్ర శనిభ్యశ్చ, రాహవే కేతవే నమః అని నవగ్రహ దేవతలను ఆరాధిస్తారు. ఆలయ ప్రాంగణంలోని వృక్ష సంపద పారిశుద్ధ్యం ప్రత్యేక. గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆ లోక కళ్యాణ మూర్తులకు జరిగే పంచామృత అభిషేకాలు ఎంతో భక్తియుతంగా ఘనంగా నిర్వహిస్తారు. ఆ అభిషేక వేడుకలను మనము దర్శించి తరిద్దాం. ఆలయంలో ఆగమ శాస్త్రానుసారంగా నిత్య పూజలు, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, పౌర్ణమి, ముక్కోటి ఏకాదశికి విశేష ఉత్సవాలు జరుపుతారు. మా నంచెర్ల దిగొండ రాములపల్లి వారి యొక్క బంధువులు ఎక్కడెక్కడ నుండి, హైదరాబాద్ నుండి, మహారాష్ట్ర నుండి, ఈ చుట్టూ
పక్కల నుండి వాళ్ళ యొక్క బంధువులందరూ పిలుచుకుంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రదక్షిణలు చేసి శ్రీ సీతారామ లక్ష్మణ, ఆంజనేయ, విఘ్నేశ్వర తదితర స్వామివార్ల కృపా కటాక్షాలను పొందుతారు భక్తులు. ఆ స్వామివారి కరుణ మనందరిపైన ప్రసరించాలని ఆశిద్దాం. ఎంతో పురాతనమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ దర్శనం మంగళదాయకం. కుటుంబ బాంధవ్యాలను చాటి చెప్పిన రామచంద్రస్వామి పతివ్రత అన్న దీక్షకు నిలువెత్తు శ్రీమూర్తిగా నిలచిన శ్రీ సీతామాతల కరుణ మనందరిపై కలగాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో కలుద్దాం. నమస్కారం.